ఏపీ ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ధర్నాకు దిగారు. 4 నెలలుగా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు వేతనాలు చెల్లించడం లేదని, 2 ఏళ్లుగా అనేక రకాల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని అంగన్వాడీ వర్కర్లు మండిపడ్డారు. అనేక సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. 2వ డిమాండ్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 10,500 వర్కర్కి, 6,000 రూపాయలు అంగన్వాడీ హెల్పర్కి, అలాగే లింక్ మినీ వర్కర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. 3వది ఏంటంటే, వేసవి సెలవులు మాకు లేవు, వేసవి బంటుపూట బళ్ళు లేవు, పిల్లలకి 11 గంటల వరకు ఉంచమని చెప్పి వర్కర్లకి 3 గంటల వరకు ఉండమంటున్నారు. ఇది చాలా అన్యాయం. సెంటర్ కూడా 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన అంగన్వాడీ వర్కర్ కానీ, హెల్పర్ కానీ ఈరోజు ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోకుండా రిటైర్ అనేది చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకని పెన్షన్ ఇవ్వాలని